ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు. చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారు? జాబ్ నోటిఫికేషన్స్ లేవు, డెవలప్మెంట్ లేదు, పోలవరం అలానే ఉంది. దానికోసం అంటే ఇప్పుడు ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు అధికారంలోకి వస్తే జరుగుతుంది అనుకుంటున్నారు? జరుగుతుంది అనుకుంటున్నాము. జాబ్ నోటిఫికేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఐదేళ్ళలో చేయగలుగుతారు అనుకుంటున్నారు? చేయగలుగుతారు. ఎలా? వాళ్ళు ఇంతకుముందు ఆయన స్టార్ట్ చేసింది, ఇప్పుడు ఆయన కంప్లీట్ చేస్తాడు. అంటే చాలా మంది హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో డెవలప్మెంట్ చేసి ఆంధ్రాలో అప్పులు చేసినట్టున్నారు అంటారు కదా. అలా హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు గారు ఐటీ పరంగా, ఇప్పుడు ఆంధ్రాలో పెట్టాడు అన్నారు. అప్పులు ఆంధ్రాలో పెడుతూ అప్పుడు కలిసింది కాబట్టి రెండింటిలో తీసుకుని వచ్చిండు. ఆంధ్ర విడిపోయింది కాబట్టి అప్పులంతా ఆంధ్రా పోయినాయి. అలా ఎవరేం చేయలేరు కదా. జగన్ పరిపాలన మీకు నచ్చలేనివి, ఆ నచ్చలేని అంశాలు చంద్రబాబు చేస్తాడా? చేస్తాం అనుకుంటున్నాం. ఏం నచ్చలేదు మీకు? జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు, ఐటీ పరంగా డెవలప్మెంట్ ఏం లేదు అక్కడ. మనకి జగన్ పథకాలు అయితే 9 నవరత్నాలు లాగా ఇచ్చాడు కదా, మరి పథకాలు అందరికి అందుతున్నాయి. కొంతమందికి యూజ్ ఉంది, కొంతమందికి యూజ్ లేదు. అది జనసేనతో పొత్తులో వస్తున్నాడు కదా ఇప్పుడు మన చంద్రబాబు. సో అలా వస్తే సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబే అవుతారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తులో పెట్టుకున్నట్టు? పొత్తులో పెట్టుకున్నా మొత్తం సీట్లు అయితే ఇయ్యారు కదా. ఓన్ గా పోటీ చేసిన జనసేన అయితే మొత్తం 175 పోటీ చేయలేరు. పొత్తులో వచ్చినా 175 పోటీ చేయలేరు. అంటే సింగిల్ గా వస్తే గెలవలేడనా ఇట్లా పొత్తులో పెట్టుకున్నాడు? సింగిల్ గా వస్తే మొత్తం పోటీ చేయాలి కదా, చేస్తేనే తెలుస్తాయి గెలుస్తాడా లేదనేది. మొత్తం పోటీ చేయకున్నట్ల ఎవరు ఏం చెప్పలేరు. ఇప్పుడు ఫైనల్ గా సీఎం అవుతే ఎవరు అవుతారు? చంద్రబాబు. ఇప్పుడు నారాలోకి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అవడం మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్ట్ అనుకుంటారా? రాంగ్ అనుకుంటున్నా. ఎందుకు అది రాంగ్? ఆల్రెడీ ఇంతకుముందు 3-2 times సీఎం ఉన్నాడు ఇక్కడ. చేయాలనుకుంటే ఎన్నో కుంభకోణాలు చేసుకోవచ్చు. ఓన్లీ 200 crores తో ఏమొస్తుంది ఆయనకి? అంటే ఇప్పుడు అది ఆ వాస్తవం కక్షపూరితంగా చేశారని చెప్పుకోవచ్చు. అదే అనుకుంటున్నా. సో బ్రో ఇప్పుడు గతంలో అంటే చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎకనామిక్ పరంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు అంత ఏం లేదా. చంద్రబాబు ఉన్నప్పుడే బాగుంది. ఇప్పుడు కిసాన్ 47 తో వస్తున్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్ లో నారా లోకేష్ గారు, సో ఏమైనా ప్రభావం చూపించేసి అనుకుంటున్నారు? ప్రభావం అంటే మా పనులే బాగానే ఉంటుంది. జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు బెటరే అనుకోవచ్చు. అంటే చాలా మంది ఏమంటున్నారంటే నారా లోకేష్ కి ఎంత ఇది లేదు, టాకింగ్ పవర్ లేదు అంటున్నారు. టాకింగ్ పవర్ లేకుండా చంద్రబాబు ఉంది కదా, చంద్రబాబు ఉన్నాడు తండ్రి. నెక్స్ట్ సీఎం ఎట్లయినా చంద్రబాబు అవుతారు. తర్వాత ఇంకా 5 years తర్వాత కదా నారా లోకేష్ వచ్చేది. అప్పటికల్లా పెంచుకోవచ్చేమో ఆయన కానీ నారా లోకేష్ గారు. ప్రజెంట్ అయితే సీఎం నారా లోకేష్ కాదు కదా, ఇంకా 5 years తర్వాత నారా లోకేష్ వచ్చేది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు వైసీపీ పెడుతున్న అంటే ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాల కంటే 100% ఎక్కువ ఉన్నాయి, అంటే ఇచ్చే దానికంటే ఎక్కువ ఉన్నాయి. సో అలా చేయడం కరెక్ట్ అనుకుంటారా? వీళ్ళు వాళ్ళని విమర్శించి వీళ్ళు చేయడం ఏమైనా కరెక్ట్ అనుకుంటారు? చేస్తున్నారు కరెక్ట్, వాళ్ళు ఇచ్చి వీళ్ళు ఇస్తున్నారు. అంటే కొద్దిగా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా చంద్రబాబు. సైటీ పరంగా డెవలప్మెంట్ ఉంటే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. కావాల్సిందే డెవలప్మెంట్ కదా ఐటీ పరంగా, ఫ్యూచర్ జనరేషన్ కావాల్సింది అదే. సో ఓవరాల్ గా ఒక మాటలో ఆంధ్ర రాష్ట్రానికి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటున్నారు? చంద్రబాబు. ఆయన గురించి చెప్పి అరెస్ట్ చేయించారు కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అరెస్ట్ చేయించినందుకు అదే కావాలని చేశారని అనుకుంటున్నారు. అలా చేస్తే ఎవరికి బెనిఫిట్ అనుకుంటున్నారు? మరి అలా చేస్తే ఎవరికి బెనిఫిట్ అంటే చెప్పలేము, అది చేయించిన వాళ్ళకి అర్థమవుతుంది ఎలా బెనిఫిట్ అంటే. ప్రజలకు ఏం తెలుస్తుందండి, ఇప్పుడు బయట టీవీలో చూపించేదే చూస్తారు. ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేస్తున్నారనే తెలుస్తుంది. రాజకీయాలు అంటే రాజకీయాలు, అవి లోపల ఎవరి కుట్రలు ఏంటి అనేది వాళ్ళకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ మరో హైదరాబాద్ చేస్తా అన్నారు కదా 2047 విజన్ కింద, సో చేయగలుగుతారా మళ్ళీ? మేబీ చేస్తే చేయొచ్చేమో. పవన్ కళ్యాణ్ ఇప్పుడు తోడై వస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారికి, మేబీ ఇద్దరు కలిస్తే చేయొచ్చేమో అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ సిన్సియారిటీ, చంద్రబాబు గారి సీనియారిటీ రెండు కలిస్తే మన యువతకి అభివృద్ధి, యువతకి ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి అన్ని జరుగుతాదేమో నమ్ముతున్నాము. నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. అంటే జగన్ పాలనలో మీకు నచ్చని అంశాలు ఏంటి? అసలు జగన్ పాలన అంటే మనీ ఇస్తున్నాడు, పథకాలు ఓకే, అన్ని ఓకే, కానీ అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు
మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.